ఫ్యామిలీ డిన్నర్ ఉంటుంది రోజు రాత్రి టైంలో, ఫ్యామిలీ డిన్నర్ ఉంటుంది ఇక్కడ 100,000 రూపాయలు. చాలా ఇబ్బంది ఉంది, మేము వెళ్తా ఉండే దారి మొత్తం. మంచి సిట్టింగ్ ఏరియాలు అన్నీ ఉన్నాయి ఇది, కానీ సమ్మర్లో వస్తే హెవెన్ లాగుంటుంది. చూడండి ఎంత ఉందో, ఏం కనపడట్లేదు రా రోడ్డు అయితే. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం, నేను మీ కార్తీక్, వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణ్. ఇక్కడ ప్రజెంట్ నేనైతే సాపాలో ఉన్నా, వియత్నాంలో సాపాలు అన్న ప్లేస్లో అయితే ఉన్నాను. ఈ ప్లేస్కి మన వాళ్ళు చాలా మంది అస్సలు రారు. నేనైతే ఇంతకుముందు నా వీడియోలో చెప్తా ఉన్నాను కదా, ఇక్కడ మంచు పడుతుంది మెయిన్గా అందుకోసం వచ్చినని చెప్పి. నేను ఇక్కడికి వచ్చి 2 రోజులు అవుతుంది, 2 రోజుల నుంచి బయటకు రాలేదు ఎందుకంటే 5 డిగ్రీలు ఉన్నాయి మొత్తం మంచు. ఈరోజు కొంచెం అట్లా అట్లా కొంచెం సెట్ అయింది అందుకని చెప్పి బయట వచ్చిన. ఇక్కడైతే నేను హోమ్ స్టే తీసుకున్నా. మోస్ట్లీ చూడండి, ఇదే నేను తీసుకున్న హోమ్ స్టే. నాకు ఒక రోజుకి 300 పడింది ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్. ప్లేస్ అయితే నాకు చాలా బాగుంది. ఇక్కడికి వచ్చేయడానికి కొంచెం కష్టము, చాలా మిట్ట ఎక్కేసి రావాలా. సో ఎవరైనా ఫ్యామిలీస్ ఉంటే నేనైతే సజెస్ట్ చేయను, లగేజ్లు ఎక్కువ ఉన్న వాళ్ళు సజెస్ట్ చేయండి. బ్యాక్ ప్యాకర్స్ అయితే ఖచ్చితంగా ఇక్కడ వచ్చి ఉండండి, చాలా బాగుంటుంది. సిటీ నుంచి ఎగ్జాక్ట్గా 9 కిలోమీటర్లు, సిటీ సెంటర్ నుంచి, సాపా సిటీ సెంటర్ నుంచి 9 కిలోమీటర్ యువతలో ఉన్నా నేను. వ్యూస్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా మంచిగా ఉంది. సో ఈరోజు కొంచెం మంచి తగ్గింది అనుకో, మంచి తగ్గింది కాబట్టి మీకు మొత్తం ఒకసారి చూపిద్దామని చెప్పేసి ఫిక్స్ అయినా. ఒకసారి చూపిస్తా చూడండి, చాలా బాగుంటుంది. ఇదే నేను ఉండే రూమ్ అయితే చూడండి ఎంత ఉందో, చాలా బాగుంది కదా. 300కి ఒక ఫ్యాన్ ఉంది, మంచిగా బెడ్డు, పెద్ద బ్లాంకెట్, విండోస్ ఉన్నాయి, మంచి స్పేస్ ఉంది. ఒక మంచి సైడ్ మంచిగా తిరిగేటట్టు మంచిగా స్పేస్ కూడా ఉంది చూడండి. నా లగేజెస్ అంతా వేసేసిన, అండ్ బట్టలు వేసుకునేదానికి, బట్టలు ఆరేసుకునేదానికి మంచిగా ఉంటుంది. అండ్ ఇది ఇంతవరకు బ్రహ్మాండంగా ఉంది కదా. అక్కడి నుంచి వ్యూస్ చూడండి, భలే ఉంటుంది చూడడానికి. మంచి సిట్టింగ్ ఏరియాలు అన్నీ ఉన్నాయి ఇది, కానీ సమ్మర్లో వస్తే హెవెన్ లాగుంటుంది చూడడానికి. ఇదే రైస్ టెర్రస్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే రైస్ టెర్రస్. ఇక్కడ చాలా బాగుంది, మొత్తం పల్లెటూరు లాగా, మొత్తం పల్లె వైబ్స్ ఉన్నాయి. సేమ్ మనం బాలీలో చూసినాం కదా, పైన కింద పైకి కింద పైకి కిందకి అట్లా ఉంటాయి కదా, సేమ్ యాస్టీస్ అట్లే ఉంది ఇక్కడ కూడా. రైస్ టెర్రస్ ఒకేలాగా ఉంది. అక్కడ చూడండి మొత్తం పల్లెలు అన్నీ కనిపిస్తుందా, చాలా దూరంలో, చాలా బాగున్నాయి కదా. మాట్లాడదండి, ఇప్పుడు కూడా పొగలొస్తుంది. ఇప్పుడు ఓకే, కొంచెం బెటర్, చాలా బెటర్. ఎందుకంటే ఇది బయటికి రావడానికి నాకు 2 రోజులు పట్టింది. ఇప్పుడు కూడా చూడండి మొత్తం చేతులంతా ఊడుస్తుంది. ఇక్కడైతే మనకి ఫ్యామిలీ డిన్నర్ ఉంటుంది రోజు రాత్రి టైంలో, ఫ్యామిలీ డిన్నర్ ఉంటుంది ఇక్కడ 100,000 రూపాయలు. మంచిగా చాలా వెరైటీలు ఫుడ్ అయితే ఇచ్చినారు, అది ఆల్రెడీ మీరు చూసుంటారు, మీకు చూపించినా కదా, చాలా వెరైటీలు ఫుడ్ అయితే ఇచ్చినారు. చాలా బాగుంది చూడడానికి, తినడానికి ఇక్కడ భలే టేస్టీగా ఉంది. ఎందుకంటే లోకల్ ఫుడ్ కదా, అదే వాళ్ళు కూడా తినే ఫుడ్ అది కూడా. కానీ ఇక్కడికి పైకి ఎక్కుకుంటా రావాలి, అదే కొంచెం తలకాయ నొప్పి. కానీ చాలా బాగుంది ఈ ప్లేస్, నాకైతే భలే నచ్చింది. ఏమన్నా ఉందా, ఇటు సాపాకి వచ్చేది మెయిన్గా బాగా ఎనర్జీ ఉన్నోళ్ళు వాళ్ళు రావాలి, ఎందుకంటే ట్రెక్కింగ్ ఇక్కడ మెయిన్గా చేస్తాం మనం, ట్రెక్కింగ్ చేస్తాము. ట్రెక్కింగ్ చాలా రకాల ట్రెక్కింగ్లు ఉన్నాయి. ఇంత మంచులో పోతే ఇంకా ఒళ్ళు మొత్తం ఖరాబ్ అయిపోతుంది అని చెప్పేసి, మళ్ళీ సేమ్ మలేషియాలో అయిన పరిస్థితి నాకు మళ్ళీ అవుతుంది అని చెప్పేసి నేనైతే ఇంకా 2 రోజుల నుంచి పోలేదు. సో ఇక్కడ ఎక్స్చేంజ్ సెంటర్లు ఏం లేవు, చాలా మారుమూల పల్లెటూరులో, పల్లెటూరు లాగా ఉంది. 9 కిలోమీటర్ లోపల ఉన్నా కదా, సిటీ సెంటర్కి వెళ్తే మనకి దొరుకుతుంది. అండ్ నేను దిగంగానే సాపా నుంచి, సాపా సిటీ సెంటర్లో దిగేసిన, అక్కడి నుంచి ఈ ప్లేస్కి వచ్చడానికి దిగంగానే చాలా మంది ఉంటారు. మీరు ఆల్రెడీ హోమ్ స్టే ఏమైనా బుక్ చేసుకున్నారా లేదా అని చెప్పేసి చాలా మంది ఉంటారు, లేదంటే ఆడ వాళ్ళు తీసుకెళ్తారు మిమ్మల్ని, అక్కడ బుక్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ బుక్ చేసుకున్నాను కాబట్టి దిగంగానే లోకల్ వాళ్ళు ఉన్నారు, ఈ గ్రాబ్ మళ్ళీ ఇంత ఈ పల్లెటూరులో పనిచేస్తారో లేదో తెలియదు కాబట్టి ఒక 3 లక్షలు ఇచ్చినాను. 3 లక్షలు మంచిగా కార్ వేసుకుని వచ్చి ఎంట్రన్స్లో అయితే దింపేసి వెళ్ళిపోయాను. ఎంట్రన్స్ నుంచి లోపలికి ఒక 300-400 మీటర్లు ఉంది, కొండ పైన ఉన్నాం మనకి. నాకు ఎక్కడ దింపేసినారు, కింద కొండ కింద, కొండ కింద అయితే దింపేసినారు. అట్ల నుంచి మళ్ళీ నేనే నా లగేజ్ లాక్కుంటా పైకి వచ్చిన, తల ప్రాణం తోక్కొచ్చేసింది అంత లగేజ్ లాక్కొని వచ్చే లోపల. సో ఇదే నా సాపాలో ఉంటున్న రోజులు ఇక్కడ, చాలా బాగుంది. ఈ మంచులో సైకిల్ తొక్కాలనిపిస్తుంది నాకు, కానీ రోడ్డు చాలా దారుణంగా ఉంది. నేను దొక్కినానంటే షెడ్ కన్ఫర్మ్ నాకు తెలుసు, అర్థమైపోయింది. సో హ్యాపీగా చిల్ చేద్దాం. ఇంకా ఇక్కడ మామూలుగా పెళ్ళైన వాళ్ళు కానీ ఇక్కడ కానీ వస్తే హనీమూన్కి మంచి స్పాట్ తెలుసా, చాలా మంచి స్పాట్, ఫుల్ చిల్ చేయొచ్చు, ఎక్కువ గోల్ ఉండదు, డిస్టర్బెన్స్ ఉండదు, అది కాకుండా మంచి ప్లేస్లు. ఇంకా ఇంతకన్నా హనీమూన్కి ఇంకేం బెస్ట్ ప్లేస్ ఉంటుంది, వియత్నాం ది బెస్ట్ హనీమూన్కి తెలుసా. ఈ సోలో ట్రావెలింగ్ అన్నా కూడా
హనీమూన్కి ది బెస్ట్ వియత్నం. మొత్తం ఈ పాటికి మొత్తం నా వియత్నం టూర్ మొత్తం అయిపోయింది. సాయిగన్లో స్టార్ట్ చేసి ఇక్కడ సాపాలో ఎండ్ చేసిన మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ వెళ్ళినాను. అండ్ ఇది కొంచెం మన్ సీజన్ కాబట్టి ఎక్కువ వర్షాలు పడడం, ఈ మంచు ఎక్కువ కురవడం ఇట్లా వచ్చింది. అక్టోబరు, నవంబరు, డిసెంబరు ఈ 3 మంత్స్ ది బెస్ట్ టైం టు విజిట్ వియత్నాం. ఎప్పుడైనా మీరు వచ్చేటటువంటి ఈ 3 మంత్స్లో ప్లాన్ చేసుకోండి, చాలా బాగుంటుంది వియత్నాం. మంచి టైంలో కూడా చాలా బాగుంది, కానీ పెద్ద పెద్ద షట్టర్లు అవన్నీ తెచ్చుకోండి, చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కడ. బాగుంది. ఇది నేనున్న ప్లేస్, ఎంత బాగుంది చూడండి. నాకైతే భలే నచ్చింది. కొండపైన నుంచి హ్యాపీగా చిల్ చేయడం, 2 రోజులు ప్రశాంతంగా రిలాక్స్ అయినా, ఏమి కెమెరాలు ఈ ఫోటోలు ఏం లేకుండా మంచి కెమెరాలు అంతా అయితే పక్కబడేసి ప్రశాంతంగా వేసుకొని నరుటో సిరీస్ చూసుకుంటా సుఖంగా చిల్ అవుతా ఉన్నా. 2 రోజులు నేను ఏం చేయలేదు, జస్ట్ నరుటో క్లాసిక్ చూసేసాను. ఇంకా షిప్ మేనో ఏదో జరి రన్ అవుతా ఉంది. 220 ఎపిసోడ్లు చూసేసిన, 250 ఎపిసోడ్లో ఉన్నా నేను, ప్రశాంతంగా చిల్ అవుతా ఉన్నా. అండ్ బాగుంది సిరీస్ చూస్తూ ఉంటా, నాకు భలే ఇంట్రెస్ట్గా ఉంది. దాన్ని చూసి రామన్ తినేది కూడా స్టార్ట్ చేసిన నేను. ఆ సిరీస్ చూసే వాళ్ళకి అర్థమవుతుంది రామన్ అంటే ఏందని చెప్పేసి. సో అవి తినడం కూడా స్టార్ట్ చేసిన. బాగుంది. ఇంకైతే నేను సిటీ లోపలికి వెళ్దాం అనుకున్నా, సిటీ లోపలికి వెళ్ళి కొంచెం కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవాలా. చలో ఇంకా ఆలస్యం లేకుండా సిటీ లోపలికి వెళ్ళి అడున్న ప్లేసెస్ అన్నీ చూద్దాం. సిటీ సెంటర్ లోపలికి వెళ్ళానికైతే రెడీ అయిపోయినా. ఇక్కడి నుంచే మనల్ని తీసుకెళ్ళి వదలం, మన 120,000 అన్నారు. సరే పర్లేదు, ఒకసారి 1 వీక్ అయితే తీసుకున్నాను నేను, అక్కడ తీసుకెళ్ళి వదిలేస్తారు. ఆడ కొంచెం డబ్బులు మార్చుకునేసి మళ్ళీ కొంచెంసేపాటు టైం స్పెండ్ చేసి కొంచెం షాపింగ్ అవి ఇవి చేసుకుని గ్లౌజ్లు అవి ఇవి కొనల్లా, అవన్నీ కొనేసి అవన్నీ చూపిస్తాను మీకు. అవన్నీ కొనేసి మళ్ళీ ఇక్కడ రిటర్న్కి అయితే వచ్చేస్తాను. 1 వీక్ అయితే మనకి 120,000 తీసుకున్నారు. బండిలో పోదాం అనుకున్నా అదే తక్కువ, మళ్ళీ కార్ తీసుకుంటే వాళ్ళు 2,40,000 చెప్తున్నారు. దానికన్నా బండి తీసుకొని పోవడం మేలు కదా. ఎన్ని హోమ్స్టేలు ఉన్నాయి చూడండి, ఇక్కడ పక్క పక్కనే ఉంటాయి అన్నీ. మొత్తం పల్లె బాగుంది కదా. ఇక్కడ మనోడి దగ్గర బండిగడు ఉంది. సో మేము ఆలస్యం చేయకుండా స్టార్ట్ అయిపోతున్నాం. అదే మా బండి, ఎంత ఉంది చూడండి. అమ్మో మేము మొదలైపోయినాం ఇక్కడి నుంచి, కొండ పైన నుంచి అంతగా సందులో బండ్లు వెళ్తున్నాం చూడండి. ఎంత ఎంత ఉందో సందు. అమ్మో ఎట్లా చేయనారా దారి, చాలా కష్టంగా ఉంది దారి అయితే. దారి అయితే చాలా కష్టంగా ఉంది, చాలా కష్టమైన దారిలో అయితే వెళ్తున్నాం మేము. అమ్మ బాబోయ్, యా ఎట్టకేళ్ళకి వచ్చినాం. ఇక్కడ చూడండి జనాలంతా చూశాను ఎట్లా మనతో బట్టలు వేసుకునే ఉంటారు. బాగుంది చల్లో అయితే నా కష్టాలు చూడండి. మైక్ లోపల పెట్టుకొని మాడతా ఉన్నా అందయ్య, అట్లా అట్లా అయిపోయింది కష్టాలు. చాలా ఇబ్బంది ఉంది, మేము వెళ్తా ఉండే దారి మొత్తం మొత్తం మంచుతో కప్పు పడిపోయింది. అయ్యా మొత్తం మంచుతో మొత్తం మూసుకుపోయింది. జనాలు కూడా కనిపించలేదు, ముందర వచ్చే జనాలు కూడా దగ్గరకు వచ్చిన తర్వాత కనిపిస్తున్నారు. అంతవరకు మాకేం అసలు జనాలు కనిపించలేదు, ఎవరు కనిపించలేదు మాకు అసలుకి. వామ్మో వామ్మో వామ్మో, చలి మామూలుగా ఇట్లేదు. ఎక్కడికక్కడ మొత్తం మూసుకొనేసి మీతో మాడుకుంటూ వెళ్తా ఉన్నా, మామూలుగా లేదుగా చలి మొత్తం. చూడండి ఎంత ఉందో, ఏం కనపడట్లేదు రోడ్డు అయితే మొత్తం మంచుతో కప్పబడిపోయింది. ఇదిదా సాప, ఇదిదా ఒరు సాప నాన్నా. ఏ ఇర్రా చిన్న, ఏ చేతి గ్లౌజులు కొనుక్కోవాలా, గడ్డగడ్డిపోతాం చేతులు, పర్సే లేదు నా చేతికి ప్రజెంట్. అయినా ఫోన్ని హోల్డ్ చేసుకునేసి కెమెరాని హోల్డ్ చేసుకునేసి తీస్తూ ఉంటాం. ఏ మాత్రం స్పర్శ అనిపించలేదు. ఏదో చేస్తే నా స్పర్శ తెలిసేదానికి, చేతికి స్పర్శ తెలిసేదానికి. బాగుంది బాగుందా, గులాబ్ జామ్లు అయిపోతుంది. ఓయి చూడండి ఎట్లుందో, అబ్బా సాప. 3 కిలోమీటర్లు, ఇంకా 3 కిలోమీటర్లు ఉంది అంతే, వచ్చేసినాం ఆల్మోస్ట్. చాలా వరకు వచ్చేసినాం. ప్రొటెక్షన్లు మొత్తం తీసుకొని వస్తున్నా, సేఫ్టీలు అంతా బయటికి. అయినా కూడా చలి మామూలుగా ఇట్లేదు, చేతులు మళ్ళా స్పర్శ లేకుండా పోతున్నాయి స్లో స్లోగా. పర్లేదులేండి,
ఇంత దూరం వచ్చిన తర్వాత ఎన్ని రోజులు అని చెప్పి రూమ్లోనే కూర్చొని ఉండేది. ఏదో ఒక రోజు ధైర్యం చేసి బయటకు వచ్చి ఇవన్నీ షూట్ చేయాలి కదా, అందుకని చెప్పేసి ఈరోజు వచ్చిన. కొంచెం మంచి తగ్గే కొద్దికి వచ్చినాను, మిడిమాలంగా ఉండే దాంతో పోల్చుకుంటే కొంచెం తగ్గింది, అది బెటర్ కదా. సో ఈ అందమైన పల్లెటూరుని అయితే మీకు ఈరోజు చూపిద్దాం అనుకుంటున్నా. చాలా బాగుంటుంది, డ్రోన్ వ్యూలు ఆ వ్యూలు ఈ వ్యూలు దుమ్ములేసిపోతుంది ఈ వీడియో మాత్రం. ఎట్లా కప్పబడిపోయి ఉండదు మంచు మొత్తం. ఇది మొత్తం నేను ఇప్పుడు రైస్ ఫీల్డ్స్ దగ్గర ఉన్నా, ఒకదాని కింద ఒకదాని కింద ఒకదాని కింద ఇంకోటి ఉంది చూడండి, సేమ్ యాస్టిస్ బాలీలో ఉంది. బాలీలో మనం చూసినట్టు కొంచెం డిఫరెంట్ ఉంది, యాస్టిస్ మిగతా సేమ్ ఉంది రైస్ ఫీల్డ్, కానీ మంచు మాత్రం కమ్మేసింది. అయ్యో, కింద ఒక నగరమే ఉంది, ఒక చిన్న విలేజ్ ఉంది, ఆ విలేజ్ మొత్తం అనేది కప్పేసింది మంచు. ఇక్కడ మొత్తం అట్లా ఉంది. నేనైతే ఏమండి రోడ్లు నడుచుకుంటా పోతా ఉన్నా, వైర్లు కూడా చాలా కిందకు ఉంది, నా హెడ్కి తగిలేటట్టు ఉన్నాయి చూడు, నాకు తగులుతున్నాయి అంతలా ఉన్నాయి. ఏ పక్క ఏది డేంజర్ ఒకటి తెలియట్లేదు. నేనైతే వెళ్తూ ఉన్నా, ఒక ప్లేస్ ఒకటి ఉంది, అక్కడికి వెళ్తే మంచిగా డ్రోన్ షాట్స్ వస్తుంది అని చెప్పేసి అక్కడికైతే వెళ్తూ ఉన్నా. ఇంత మంచు పడుతున్నప్పుడు నేను బయటికి రావడం పెద్ద సాహసమే అని చెప్పాలా, ఇది కూడా తట్టుకోలేకుండా ఉన్నా మంచు. అయితే చూడడానికి కెమెరాలో చూడడానికి భలే ఉంది, రియల్లో చూడడానికన్నా కెమెరాలో చూడడానికి ఇంకా అందంగా ఉంది, ఏం తెలియట్లేదు. రియల్లో మాత్రం మొత్తం గులాబ్ జాములు అంతా గడగడలాడేస్తూ ఉంది, అట్లా మారుతూ ఉంది. ఇక్కడ కొండ చూడండి, నేను కొండ పైన ఉన్నా, ఇప్పుడు కిందకి దిగుతా ఉన్నా కొండ పైన నుంచి కింద. బాగుంది, చాలా బాగుంది ప్లేసెస్ అంతా, బ్రహ్మాండం అంత దూ. ఒక లాస్ట్ టైం వచ్చేటప్పుడు ఒక దూరం ఒక ప్లేస్ ఒకటి చూసినాను, నాకు ఆల్మోస్ట్ 2 కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటా ఆ ప్లేస్కి. ప్రజెంట్ అక్కడికైతే నడుచుకుంటా వెళ్దాం నా ప్లేస్ చూడడానికి. ఈ మంచులో కొంచెం నడిస్తేనే అలసట వచ్చేస్తూ ఉంది. అమ్మో, కొంచెం దూరానికి అప్పటికి షూస్ కావాల్సిన నెససరీ ప్రికాషన్స్ అన్నీ తీసుకునే బయటకు వచ్చిన, అయినా ఈ మంచు ఆపేస్తూ ఉంది నన్ను పోనీకుంటా. ఇక్కడ జనాలకి దండం పెట్టాలి, ఎట్లా ఉండారో తెలియట్లేదు. సాప కింద అడుగు పెడితే జారుకుంటా కిందకి వెళ్ళిపోతాం, అంత లోయనే మంచు కమ్మేసింది. బాబోయ్, మంచి ఎంటరా నైనా. అక్కడ ఒక ఇల్లు కూడా ఉంది చూడండి, ఆ ఇల్లుని కూడా మొత్తం కమ్మేసింది మంచు. మంచు కమ్మకపోయింటే అది బల్లే ఉంటుంది చూసేదానికి, 2 కళ్ళు సరిపోవు దాన్ని చూడడానికి, అంత అందంగా ఉంటుంది. దాన్ని చూపిద్దామని చెప్పేసి ఎంత దూరం పరిగెత్తుకుంటూ వచ్చాను, అది అయితే మంచు కప్పేసింది. కానీ అయినా నేను ఎట్లా ఒకట్లా దాన్ని చూపించి తీరుతాను. అదేమాత్రం డ్రెస్ కోడ్లో ఉంటారు అందరూ, చాలా బాగుంటుంది చూసేదానికి. ఒక ట్రైబ్ కలర్ డ్రెస్ కోడ్ వీళ్ళకి మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది, ఆ ట్రైబ్ కలర్ డ్రెస్ కోడ్ చాలా బాగుంటుంది. ఫ్రీ స్టాప్ చెక్ ఇన్ ఫాస్ట్ ఫుడ్ టీ కాఫీ అంట ఇక్కడ వీళ్ళకి మాత్రం, లోకల్ వాళ్ళకి. కమ్మేసింది అయ్యా మంచు మొత్తం, ఈ మామూలు కమ్మలేదు. ఏదో చెక్ ఇన్లు ఏవో ఉన్నాయంట. ఇప్పటికే నేను హాస్టల్ నుంచి నేను 2.5-3 కిలోమీటర్లు వచ్చేసిన, ఇంతకు మించి నేను మళ్ళీ ముందుకెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే మళ్ళీ వెనక్కి వెళ్ళేప్పుడు చాలా కష్టమైపోతుంది. ఏ చాలా బాగుంది కదా, బ్రహ్మాండంగా ఉంది, నాకు నచ్చింది ప్లేస్. కానీ చలి సాగు మింగేస్తూ ఉంది, అది ఒక్కటే స్కిప్ చేస్తే ప్లేస్ మాత్రం అద్భుతం. మంచి వ్యూ మీకు చూపిద్దామన్న తొందరలో వచ్చినాను, అయితే ఏమైంది మొత్తం నీటిలో పోసిన పన్నీర్లాగా అయిపోయింది, పన్నీర్లో పోసిన నీళ్ళలాగా అయిపోయింది. మొత్తం మంచు కమ్మేసింది, ఏం కనపడుతుంది. ఇక్కడ డ్రోన్ ఎగరేస్తే కూడా మీకు ఏమీ తెలియదు అసలుకి, ఎందుకంటే మొత్తం మంచు ఆక్రమించేసింది. ఇంకా డ్రోన్ ఎడేసే చెప్పండి. మంచులో రేడు కలిసిపోతా ఉంది,
అంద అరవిప్పం ఎంత సరివారే. బాగుంది కదా, మంచులో మంచులో ఒంటరి ప్రయాణికుడు. ఎట్లుంది మామూలుగా లేగా? సో చలో ఇంకా రిటర్న్ అవుదాం. చాలా దూరమే వచ్చేసినాం మనం. ఆ ఇల్లు చూపిద్దామని చెప్పి వచ్చిన, చాలా బాగుంటుంది. ఇజ్జోడు మొత్తం నిప్పులు వేసిండేది, ఇది కింద మొత్తం నిప్పులు వేసుకుంటారు. అదేదో రాసున్నారు వాళ్ళు, వాళ్ళ భాష మనకు అర్థం కావట్లేదు. చూసినారు కదా మంచి ప్రదేశాన్ని, బాగుందని చెప్పి కోరుకుంటున్నా, మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. సో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా, సరేనా?